వెల్కమ్ టు సినిమా టాకీస్ జబర్దస్త్ సినిమా ముచ్చట్లతోటి ఇవాల్టి సినిమా టాకీస్ రెడీగా ఉంది చలో చూసేద్దాం రండి పెళ్ళైనా తల్లైనా తగ్గేదే లేదంటున్నారు అందాల ముద్దుగుమ్మలు హీరోలతో పోటీ పడుతూ కోట్ల రూపాయలు డిమాండ్ చేస్తున్నారు పెళ్లి అయితే ఆఫర్స్ తగ్గే రోజులు పోయి పెళ్లైనా డిమాండ్ కు డోకా లేదని దూసుకుపోతున్నారు కొందరు సీనియర్ హీరోయిన్స్ ఏజ్ బారైనా సరే పెళ్లి వారు కాదు నాటి తరం హీరోయిన్లు డిమాండ్ ఉన్నప్పుడే నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనుకునేవారు కానీ ప్రజెంట్ ట్రెండ్ సెట్టర్స్ గా మారారు నేటి ముద్దుగుమ్మలు పెళ్లైనా సరే నాజుగ్గా కనిపిస్తే ఆఫర్స్ వాటంతటవే వస్తాయని నిరూపిస్తున్నారు పాత్ర ఏదైనా నిడివి ఎంతైనా సినిమాలో హీరోయిన్ లేకపోతే ఆ సినిమా సినిమానే కాదు ఇప్పుడు హీరోయిన్లుగా నటిస్తూ దశాబ్దం దాటినా డిమాండ్ తగ్గకుండా చెలామణి అవుతున్నారు కొందరు ముద్దుగుమ్మలు పెళ్లయి కోట్లు సంపాదిస్తున్న సౌత్ ఇండియన్ తారల్లో మొదటి ప్లేస్ లో నైనతారా దూసుకుపోతోంది కమర్షియల్ ఫ్యామిలీ హర్రర్ ఇలా ఏ జోనర్ లో అయినా నైనతారా సెట్ అవుతోంది దీంతో పెళ్లికి ముందు ఐదారు కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటే ఇప్పుడు పది కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది పైగా స్టార్ హీరోలతో పోటీగా ఏ మాత్రం తగ్గకుండా దూసుకుపోతోంది రెండు దశాబ్దాల నుంచి హీరోయిన్ గా వెండి తెరపై వెలుగుజిమ్ముతోంది కాజల్ రీసెంట్ గా తల్లి అయినా కూడా ఏ మాత్రం కూడా డిమాండ్ తగ్గలేదు భగవంత్ కేసరి సినిమాలో హీరోయిన్ గా బాలకృష్ణ సరసన నటిస్తోంది ఇండియన్ టూ సినిమాలో కమల్ హాసన్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటోంది ఇక సత్యభామ సినిమాలో పోలీస్ ఆఫీసర్ గా నటిస్తూ యాక్షన్ సీన్స్ లో దుమ్ము దులిపింది పెళ్లికి ముందు కంటే ఇప్పుడే కాజల్ రెమ్యునరేషన్ ఎక్కువ పుచ్చుకుంటుంది అంటే ఈ అందాలభామ డిమాండ్ అర్థం చేసుకోవచ్చు ఇక ఇదే వరుసలో సమంత కూడా నాగచైతన్యతో పెళ్ళయి విడాకులైన ఇండస్ట్రీలో దూసుకుపోతోంది సమంత కూడా విడాకులు అయిన తర్వాత రెమ్యునరేషన్ పెంచింది పెళ్లికి ముందు రెండు కోట్ల వరకు తీసుకునే శామ్ ఇప్పుడు ఐదారు కోట్ల వరకు డిమాండ్ చేస్తోంది శాకుంతలం సినిమా హిట్ కాకపోయినా త్వరలో రానున్న విజయ్ దేవరకొండ ఖుషీ సినిమా హిట్ అయితే డిమాండ్ మరింత పెరగవచ్చు శ్రియాకు పిల్లలు ఉన్నా ఏమాత్రం అందం తగ్గలేదు సినిమా అయినా వెబ్ సిరీస్ అయినా కోట్లలోనే డిమాండ్ చేస్తోంది రీసెంట్ గా చిరంజీవి బోలాశంకర్ సినిమాలో ఐటమ్ సాంగ్ కోసం శ్రియాను సంప్రదిస్తే కోటి రూపాయలకు తగ్గేదేలే అన్నదని ఫిలిం వర్గాలలో టాక్ నడిచింది పెళ్లి పిల్లలు ఉన్నా అందం అభినయముంటే అందాల ముద్దుగుమ్మలకు డిమాండ్ తగ్గదని నిరూపిస్తున్నారు హీరోయిన్లు పైగా నలభైలోనూ లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తూ హీరోలకు దీటుగా దూసుకుపోతున్నారు కార్టూన్లతో సినిమా టీజర్ అందులోనూ సిద్ధు జొన్నలగడ్డ వాయిస్ చాలా ఇంట్రెస్టింగ్ గా మరింత కొత్తగా అనిపిస్తుంది భాగ్సాలే మూవీ నుంచి వచ్చిన ఈ టీజర్ అందరినీ ఆకట్టుకుంటుంది స్టోరీని కార్టూన్ క్యారెక్టర్లతో చూపిస్తూ చివరికి హీరోని రివీల్ చేశారు ప్రణితి దర్శకత్వంలో వస్తున్న బాక్సాలే మూవీలో రాజీవ్ కనకాల సుదర్శన్ హర్ష చెముడు జాన్ విజయ్ లు కీలక పాత్రలో కనిపించనున్నారు జులై ఏడున మూవీని విడుదల చేయనున్నారు కోలీవుడ్ టు బాలీవుడ్ బాలీవుడ్ టు హాలీవుడ్ లో దుమ్ము రేపుతున్న హీరో ధనుష్ లేటెస్ట్ గా మరో బాలీవుడ్ మూవీ చేస్తున్నాడు ఆనంద్ ఎల్ రాయ్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాకు తేర ఇష్కుమే టైటిల్ ని ఖరారు చేశారు దీనికి సంబంధించిన ఒక వీడియోను రిలీజ్ చేశారు పెద్ద సినిమాలకు తెలుగు రాష్ట్రాలు సపోర్ట్ ఇస్తున్నాయని చిన్న సినిమాలను పట్టించుకోవడం లేదని విమర్శించారు ప్రొడ్యూసర్ నట్టి కుమార్ ఆదిపురుషు సినిమాకు ఐదారు షోలు ఇవ్వడంతో చిన్న సినిమాలకు థియేటర్లు దొరకడం లేదన్నారు చిన్న సినిమాలకు రెండు షోలైనా ఇవ్వాలని తెలుగు రాష్ట్రాల సీఎంలను కాలు పట్టుకోవడానికి కూడా సిద్ధమన్నారు ఎలక్షన్స్ ముందు జీవో పాస్ చేయాలని కోరారు మేము దాదాపు రెండు గవర్నమెంట్ చేసుకుంటున్నాం ఇక్కడ గవర్నమెంట్ లో చంద్రబాబు నాయుడు గారు జగన్మోహన్ రెడ్డి గారు బతిమలాడుకుంటున్నాం మేము ఇంకా రిక్వెస్ట్ చేసుకుంటున్నాం మా బతుకు బతి బస్ స్టాండ్లో ఉంది మా సినిమాలు చచ్చిపోయాయి చిన్న సినిమా ఐదో షో రెండున్నర షో ఇమ్మని మేము మొరపెట్టుకుంటున్నాం మాకు ఒక్క జీవోలో చిన్న సినిమాలు రెండున్నరకు మర్షన్ షూట్ వేయాలి అని ఒక్క రెండున్నర షో ఇమ్మని మేము రిక్వెస్ట్ చేసుకున్నాం నాలుగు షోలు కాకుండా ఐదో షో ఇమ్మని మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాం దయచేసి మా నిర్మాతలు అందరి తరపు నుంచి నేను కావాలంటే సీఎం గారికి సీఎం గారు కాలు పట్టుకోమంటే కాల్ పట్టుకుంటాం అక్కడ సీఎం గారికి ఇక్కడ సీఎం గారికి చీలాసౌ హిట్ మూవీలతో టాలెంటెడ్ హీరోయిన్గా గుర్తింపు తెచ్చుకుంది రుహాణి శర్మ లేటెస్ట్గా పోలీస్ ఇన్వెస్టిగేటివ్ నేపథ్యంతో కూడిన లేడీ ఓరియెంటెడ్ మూవీ హర్తో ప్రేక్షకుల ముందుకు వస్తుంది శ్రీధర్ స్వరఘావ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వికాస్ వశిష్ట ప్రదీప్ రుద్ర జీవన్ కుమార్ బెనర్జీ కీలక రోల్స్ పోషిస్తున్నారు పోస్టర్స్ టీజర్స్తో మంచి హైప్ క్రియేట్ అయింది త్వరలోనే సినిమాను రిలీజ్ చేయనున్నట్టు మూవీ టీం ప్రకటించింది బిగ్ బాస్ రన్నర్ అప్ శ్రీహాన్ హీరోగా వస్తున్న మా ఆవర జిందగి దీనికి దీపా శ్రీకాంత్ రెడ్డి దర్శకత్వం వహించగా అజయ్ సద్దంలతో పాటు పలువురు బుల్లితెర ఆర్టిస్టులు కీలక పాత్రలు పోషించారు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది సినిమా పేరే కాదు ట్రైలర్ కూడా యూత్ టార్గెట్ గా ఉంటుందని ఈ నెల ఇరవై మూడున ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు మూవీ టీం ప్రకటించింది బేసిక్ గా సినిమాల్లో చాలా సినిమాల వరకు మనం చూసింది ఏంటంటే రిలేటబుల్ క్యారెక్టర్స్ అంటే లైక్ హ్యాపీ డేస్ మూవీ నుంచి డేస్ అనే దాంట్లో ఉన్న కాన్సెప్ట్ ఏంటంటే ప్రతి ఒక్కరు వాళ్ళ లైఫ్లో చేసేదండి కాలేజ్ స్టూడెంట్స్ చేసేది అయినా సరే థియేటర్స్కి అంతమంది వచ్చారు అంటే మోస్ట్ రిలేటబుల్ సబ్జెక్ట్సే చాలా వరకు హిట్ అవుతుంటాయి సార్ అంటే ఆవార జిందగీ అంటే వాళ్ళ లైఫ్లో వాళ్ళు చేసే ఆవార జిందగీలు వాళ్ళు చూసుకోవడానికే అది మళ్ళీ లైఫ్లో వాళ్ళు చేసిన ఆవార పనులు అలాంటివి ఏమైనా ఉంటాయేమో అవి చూస్తే ఇది నేను చేసిన పని లేకపోతే నేను ఇలా ఉన్నాను నేను ఇలాంటివి చేశానని రిలేట్ చేసుకుంటారు సో మ్యాక్సిమం అలాంటివే మనం ఎక్కువ చూస్తుంటాం సార్ సో ఆ పరంగా అయినా సినిమాకి వస్తారని ఒక నమ్మకం అవర జిందగీ సీన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటుంది నా క్యారెక్టర్ నా క్యారెక్టర్ చూసిన తర్వాత మీరు నా నన్ను చూసిన తర్వాత మిమ్మల్ని చూసుకుంటారు అరే ఇది నేనే కదా నేను కూడా కాలేజ్ లైఫ్లో ఇలాంటి పనులు చేశాను నేను కూడా చిచోరా పనులు చేశాను నేను కూడా చాలా చిల్లరగా చేశాను అని చెప్పి మీరు పక్కా ఫీల్ అవుతారు హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ ఎంటర్టైన్మెంట్ ఉంటుంది అండ్ అలాగే ఇది నా ఫస్ట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి నేను ఒక షో షో ద్వారా నేను ఎంటర్ అయ్యా ఇండస్ట్రీకి నన్ను చాలా బాగా ఆదరించారు రజనీకాంత్ జ్యోతిక ప్రభు నయనతార వడివేలు కీలక పాత్రలో నటించిన సూపర్ హిట్ మూవీ చంద్రముఖి శ్రీవాసు దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా రికార్డులు క్రియేట్ చేసింది అయితే దీని సీక్వెల్ కు రజనీకాంత్ ఒప్పుకోకపోవడంతో ఆయన పర్మిషన్ లారెన్స్ డైరెక్టర్ వాసు షూటింగ్ పార్ట్ పూర్తయిందట దీనిలో కంగణ రనోత్ మహిమా నంబియార్ రాధిక లక్ష్మీ మీనన్ వడివేలు నటిస్తున్నారు కీరవాణి సంగీతం అందిస్తున్నారు త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్టు ప్రకటించింది మూవీ టీం కరణ్ జోహార్ డైరెక్షన్ లో బాలీవుడ్ స్టార్ రణవీర్ సింగ్ ఆలియా భట్ కాంబోలో వస్తున్న ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ మూవీ రాఖీ ఆర్ రాణి కి ప్రేమ్ కహాని లేటెస్ట్ గా ఈ సినిమా నుంచి టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్ మ్యూజిక్ తోనే టీజర్ నింపేశారు ఈ మూవీ జూలై ఇరవై ఎనిమిదిన రిలీజ్ కానుంది దీనిలో ధర్మేంద్ర జయబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు కల్లు కాంపౌండ్ పంతొమ్మిది వందల తొంభై ఐదు చిత్ర షూటింగ్ మధ్యప్రదేశ్ బేతుల్లో ప్రారంభమైంది గణేష్ ఆయుషి పటేల్ హీరో హీరోయిన్స్ గా నటిస్తున్నారు జీవా పోసాని కృష్ణమురళి రవి కాలే ప్రవీణ్ లు కీలక పాత్రలు పోషిస్తున్నారు బ్లూ హరిజాన్ మూవీ ఫ్యాక్టరీ కింద వస్తున్న ఈ చిత్ర షూటింగ్ ను బేతుల్ ఎంపీ దేవదాస్ పాల్గొని చిత్ర యూనిట్ ను అభినందించారు విశేషాలు రేపు మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుసుకుందాం కీప్ వాచింగ్ విసిక్స్ న్యూస్